అంతేనా కాదా? కాబట్టి బికాస్ యు ఆర్ ప్రొటెక్టెడ్, సో ఆ ఇమ్యూనిటీ నాకు కావాలి, సో ఆ సెల్ఫ్ రెసిస్టెన్స్ నాకు కావాలి, ఆ శక్తి నాకు కావాలి. అందుకే ఇక్కడ నాకు దేవుడు కావాలి. నాకు దేవుడు కావాలి అని అంటే జస్ట్ ఒక భక్తుడిగా బయట ఏదో విగ్రహం కావాలి, బయట ఏదో ఒక ఫోటో కావాలి, బయట ఏదో ఒక లింగం కావాలి, బయట ఏదో ఒక సాలగ్రామం కావాలి, బయట ఏదో ఒక ప్రతిమ కావాలి అనేది ఒక భాగమైతే, అది ప్రాథమిక స్థితి అయితే, దానికంటే ఇంకొక స్థితి ఏంటి తెలుసా? నాకు అది కాదు, అది జరుగుతూ ఉంటుంది కానీ నాకు దేవుడు కావాలి. మరి ఇదే కదా, ఇది దేవుడే కానీ నాకు దేవుడు కావాలి. డిడ్ యు గెట్ దట్ ఫీలింగ్ ఇన్సైడ్? ఫోటో మొగుడే కానీ స్టిల్ నా భర్త కావాలి. ఆ ఫీలింగ్ ఎలాగ మీకు ఎలా అర్థమవుతుందో ఇది కూడా అర్థం చేసుకోండి. చాలా సెన్సిటివ్ ఫీలింగ్. మరి అలా దేవుడు నాకు కావాలి అన్నప్పుడు నేను దేవుడు అనేది రెండుగా ఉండడం నేను సహించలేను. ఆ ఒక్కటై కావాలి నాకు. బాగా గమనించండి. సరే, ఇప్పుడు ఒక మాట అడుగుతాను. లోపల దేవుడున్నాడు, మీరు ఉన్నారు అంటే ఫస్ట్ మీరు ఒప్పుకోవచ్చు, ఓకే కొంతవరకు బెటరే, లోపల ఉన్నాడుగా నేను ఉంటానని. కానీ మళ్ళీ మీరు ఆ అనుభూతి పొందిన తర్వాత మళ్ళీ ఇంకోటి అంటారు, అది కూడా కాదు, లోపల దేవుడున్నాడు నేను ఉన్నాను. నో 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 నో, నాకు దేవుడు కావాలి. ఈవెన్ లోపల ఉన్నా ఆ డిస్టెన్స్ నేను భరించలేను. అందుకనే మన ఉపనిషత్తు ఒక మాట అంటుంది, అహం బ్రహ్మాస్మి అని ఒక మాట వాడుతుంది. విన్నారా మీరు ఆ పదం? కానీ అది రాంగ్లీ అండర్స్టూడ్ బై మెనీ. అహం బ్రహ్మాస్మి అని అంటే నేనే బ్రహ్మ అని, నేనే దేవుడు అంటారని. చాలా పెద్ద తప్పు. నేనే దేవుడు అనే స్టేట్మెంట్ కరెక్ట్ కాదు అక్కడ. మరి అక్కడ ఏంటనంటే, నేను దేవుడు అని రెండు పదాలు ఉన్నాయి కదా, ఆ రెండు పదాలు ఉన్నంత వరకు నేనే దేవుడు అని చెప్పడం తప్పు. మరి ఏమిటి, ఆ నేను అనేది డ్రాప్ అయిపోతే, నేను అనేది పడిపోతే మిగిలింది దేవుడు. దట్స్ ఇట్. దేవుడు నాకు కనపడటం లేదు అని అంటే నేను అనేది ఉన్నంత వరకు దేవుడు కనపడడు. నేను అనేది పడిన రోజున దేవుడే మిగిలి ఉంటాడు. ఉపదేశ సారంలో రమణ మహర్షి చాలా అద్భుతంగా చెప్పారు, నాది కూడా వినుంటారు మీరు. అహమయంకుతో భవతి చిన్వత ఐపతత్యహం నిజ విచారణం, అహమి నాశభా అహమహంతయా స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణస కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం కృతిమహోదధౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం కాయవాంగ్మనః కార్యముత్తమం పూజనం జప చింతనం క్రమాత్ జగత ఈషధి యుక్త సేవనం అష్టమూర్తి భృ దేవ పూజనం ఆజ్యధారయా శ్రోతసాసవం సరళ చింతనం విరళతఃపరం భేదభావనాత్ సోహమిత్యసౌ భావనాభిదా పావనీమత హృత్స్థలే మనః స్వస్థతా క్రియా
భక్తి యోగ బోధాశ్చ నిశ్చితం. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్రజెంటేషన్. ఎంత ఒక క్లారిటీ, ఒక్కొక్క స్టెప్లో క్లారిటీ ఇస్తారు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనేది విశ్వాసం, కానీ నాకు దేవుడు కావాలి అనే తపన మొదలైతే విచారణ మొదలవుతుంది. ఆ విచారణ లేకుండా కేవలం విశ్వాసంతో మాత్రమే దేవుణ్ణి పొందాలనుకోవడం పొరపాటు. విశ్వాసంతో మిగిలిపోతే అది భక్తి, విశ్వాసము విచారణగా మారితే అది జ్ఞానం. బాగా గమనించండి, భక్తికి జ్ఞానానికి తేడా. చాలామంది అడుగుతూ ఉంటారు ఏమిటండి భక్తి, సి ఐ వాంట్ టు నో వాట్ ఈస్ భక్తి అండ్ వాట్ ఈస్ జ్ఞానం. దెర్ ఈస్ నో మచ్ డిఫరెన్స్, కానీ ఒక చిన్న హెయిర్ లైన్ ఉంది. విశ్వాసము ఈజ్ భక్తి, ఓకే. ఆ విశ్వాసము ఒక విచారణగా రూపం చెందిందనంటే దట్ ఈజ్ జ్ఞానం. విశ్వాసంతో ఉండిపోతే అది పరిపూర్ణం కాదు, విచారణతో పూర్తవ్వాలి. అయితే ఆ విచారణతో ఎలా పూర్తవ్వాలి, ఆ విచారణ ఎలా చేయాలి, నేను చేసేది ఇప్పుడు కరెక్టా కాదా, నేను ఏ పాయింట్లో ఉన్నాను ఇప్పుడు, నేను సపోజ్ ఇక్కడ ఉన్నాను, ఇక్కడ నుంచి ఇక్కడికి చేరుకోవాలి, సో ఇక్కడ నుండి ఇక్కడికి చేరాలనేటువంటి ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో, ఈ డిస్టెన్స్ని నాకు చూపించాలి ముందు. నేను ఎక్కడున్నానో నాకు చెప్పాలి, నేను ఎక్కడికి చేరాలో నాకు చెప్పాలి. సో ఈ ఉండే స్థానాన్ని, చేరాల్సిన స్థానాన్ని రెండు చెబుతూ నన్ను ఒక్కొక్క అడుగు ఎక్కిస్తూ నన్ను అక్కడికి చేర్చగలగాలి. దట్ ఈస్ కాల్డ్ ఆధ్యాత్మిక సాధన. ఆధ్యాత్మిక సాధన అంటే నేను ఉన్న స్థితి నుండి చేరాల్సిన స్థానానికి, ఉన్నత స్థితికి ఎదగడమే ఆధ్యాత్మిక సాధన. జస్ట్ ఐ వాంట్ గాడ్ అని కూర్చుంటే సరిపోదు. బాగా గమనించండి, ఐ వాంట్ గాడ్ అని కూర్చుంటే మాత్రం సరిపోదు. నేను దేవుణ్ణి తెలుసుకోవాలి అనుకుంటే ఇట్ ఈస్ ప్రాబ్లం. బాగా గమనించండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, థాట్ ప్రొవోకింగ్ ఎగ్జాంపుల్. ఒక గురువు గారు ఇద్దరు శిష్యుల్ని పిలిచారట. పిలిచి ఇద్దరికి రెండు అరటిపండ్లు ఇచ్చారు, చెరువు అరటిపండు. అరటిపండు హన్ను మానే హన్న వాళ్ళే 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 హన్ను వాళ్ళే ఓకే రైట్ అబ్బా ఏదో ఒకటి హన్ను పండు ఇచ్చారు ఆయనకి. ఇద్దరు తీసుకున్నారు. గురువుగారు అన్నారు, ఒరే మీరిద్దరూ దూరంగా వెళ్ళండి, ఎవ్వరూ చూడని ప్లేస్కి వెళ్ళి తినేసి రండి అన్నారు. ఒకడు వెళ్ళాడు, ఎందుకు దూరంగా వెళ్ళడం, గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు, తినేసాడు, బయటకు వచ్చేసాడు. ఇంకోడు పాపం గురువుగారు చెప్పినట్టు వెళ్ళాడు, చాలా దూరం వెళ్ళాడు, అడవి బుష్ ఉంది దాంట్లోకి ఎంటర్ అయ్యాడు, ఎవరూ చూడరనుకున్నాడు, అసలు అంతా ఎవరూ చూడట్లేదు, నిర్మానుష్యంగా ఉంది, చప్పుడు లేదు. అప్పుడు వీడు అనుకున్నాడు, అబ్బా ఎవ్వరు చూడట్లేదు, తిందామని అరటిపండు తీసుకున్నాడు, తినలేకపోయాడు. కొంతసేపు అయిన తర్వాత గురువు దగ్గరకు వచ్చాడు, వీడు తినేశాడు, గుడ్ బాయ్, తినేసి కూర్చున్నాడు గురువు గారి దగ్గర. అంటే గురువు ఏమిచ్చినా తినేస్తూ ఉంటాడు వీడు, ఆఖరికి ఇవ్వకపోతే గురువును కూడా తినేస్తాడు ఈ అలాంటి క్యారెక్టర్కి. సో వీడు రెండో వాడు వచ్చాడు, గురువుగారు చూశారు చేతిలో అరటిపండు ఉంది. బాగా గమనించండి, వస్తుంటే గురువుగారు అడిగారు, ఏమిరా నువ్వు ఎక్కడికో పోయావు, ఎక్కడికి వెళ్ళావురా అంటే, గురువుగారు నేను చాలా దూరం వెళ్ళాను, బాగా దట్టంగా ఉంది చెట్లు, ఒక పొదలోకి కూడా వెళ్ళాను, ఎవ్వరూ లేరు, అసలు చప్పుడు లేదు, నిర్మానుష్యంగా ఉంది, అంటే మరి ఎందుకు తినలేదురా అన్నారు. గురువుగారు మీరేమన్నారు, ఎవరూ లేని చోటు చూసి తినమన్నారు కదా, నేను తినాలని ప్రయత్నం చేసినప్పుడు నాలో నేనున్నాననే లోపల స్ఫురణ ఉంది. గురువుగారు మీరేమన్నారు, ఎవరు లేని చోట తినమన్నారు, కానీ ఎవరు లేని చోటకి నేను వెళ్ళినా నేనున్నాను నేనున్నాననే స్ఫురణ ఉంది కదా, ఆ ఉనికిని ఈ భూమి మీద ఎవరూ చంపలేరు. ఆ ఉనికి ఏదైతే ఉందో ఈ భూమి మీద ఎవరూ తీసేయలేరు. కాబట్టి బాగా గమనించండి, నాకు భగవంతుడు కావాలి అనుకోవడం
జస్ట్ ఉరికినే పదాలతో కావాలనుకోవడం కాదు, జస్ట్ వాక్యాలతో కావాలనుకోవడం కాదు. దానికి నాకు గురువు, నేను ఏ స్థితిలో ఉన్నానో, ఎక్కడికి చేరాలో దాన్ని చేర్పించగలిగేటువంటి మార్గము, నన్ను నడిపించగలిగే విధానం నాకు లభించాలి. అక్కడ నాకు గురువు కావాలి. నన్ను చేపట్టుకుని ఒక్కొక్క అడుగు నడిపించగలగాలి. ఎంత దూరం నడిపించాలని అంటే, ఎక్కడికి గురువు నన్ను నడితే ఇంక అక్కడి నుంచి ఏ ఆవశ్యకత లేకుండా నేను చేరుకుంటాను, అక్కడికి చేరుకోవాలి. ఎక్కడికి చేరుకోవాలి అని అంటే, ఇందాక చెప్పాను కదా, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్ష జనార్థన. ఆ శ్లోకం భగవద్గీతలో చాలా బాగా చెప్పాడు కృష్ణుడు. ఏమిటి తెలుసా, 15వ అధ్యాయంలో చెప్తాడు, యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. ఇక్కడ కూడా తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్ష జనార్దన. పరమాత్మ ఒక్కసారి ప్రొటెక్ట్ చేయి, ఇక మళ్ళీ ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరమే లేకుండా ఒక్కసారి ప్రొటెక్ట్ చేయి. అంటే ఏంటి, తనలో తీసేసుకోవడం. అదే అన్నాడు ఆయన, యద్గత్వానని వర్తంతే తద్ధామ పరమం మమ. కాబట్టి ఆ స్థితికి మనం నడవడానికి, ఆ స్థితికి ఎదగడానికి ఏ ప్రయత్నమైతే చేస్తామో దాన్నే ఆధ్యాత్మిక సాధన. ఆ ఆధ్యాత్మిక సాధన అనేది జస్ట్ ఇట్ ఈస్ నాట్ పుస్తకాలు తిరగేసి, లేదా మనం ఏదో ఒక గంట కూర్చొని పూజ చేసి, లేదా ఎక్కడికో వెళ్ళి మనం అక్కడ దేవుణ్ణి అనుభూతి పొందుతామని వెళ్ళడమో, లేదా ఏదైనా ఉంటే దానం చేస్తే దానివల్ల వస్తుంది అనుకోవడమో మాత్రమే కాదు, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ కంటిన్యూ అవుతూ ఉంటాయి, ఇవన్నీ రెస్ట్ ఆఫ్ థింగ్స్ నడుస్తూ ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక సాధన అనేది ఎక్కడైతే నా బుద్ధిలో ఒక మార్గదర్శనం మొదలవుతుందో అక్కడి నుంచి మొదలవుతుంది నా సాధన, అక్కడి నుంచి నా అడుగులు మొదలవుతాయి. నా బుద్ధి దానికి వికసించాలి. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికాత్. మన బుద్ధికి ఆ సంయోగం లభించాలి. అక్కడి నుంచి నా ఆధ్యాత్మిక సాధన మొదలవుతుంది, అక్కడి నుంచి నా యొక్క ఇన్నర్ జర్నీ మొదలవుతుంది. అంటే అంతర్ముఖంగా అంత ప్రయాణం మొదలవుతుంది. ఒక్క చిన్న మాట చెప్పి పూర్తి చేస్తాను. ఒకసారి ఒక శిష్యుడు గురువుగారి దగ్గరికి వెళ్ళాడు, నేను సాధన చేయాలనుకుంటున్నాను, నేను ఆ పరమాత్ముని పొందాలనుకుంటున్నాను. గురువుగారు అన్నారు, భగవంతుడు అంటే ప్రకాశం, భగవంతుడు అంటే ప్రకాశం, వెళ్ళి సాధన చేయాలి. వీడు కొంతకాలం సాధన చేశాడు ఈ శిష్యుడు. గురువుగారి దగ్గరికి వచ్చారు. వస్తే గురువుగారు కూర్చుని ఉంటే వీడు వచ్చి, గురువుగారు మీ అనుగ్రహంతో సాధన చేశాను. ఓ, ఏం తెలుసుకున్నావు అన్నాడు. గురూజీ ఐయామ్ ఇన్ లైట్ అన్నాడు. ఏమన్నాడు, ఐయామ్ ఇన్ లైట్ గురూజీ. అంటే భగవంతుడు అంటే ప్రకాశం కదా, సో ఆయనకి రియలైజ్ అయ్యాడు ఫ్యాక్ట్, గురూజీ ఐ ఆమ్ ఇన్ లైట్ అన్నాడు. సో గురూజీ అన్నారు, గో బ్యాక్, సాధన చేయి. మళ్ళీ వెళ్ళాడు, చాలా తీవ్రంగా సాధన చేశాడు. మళ్ళీ వచ్చాడు కొంతకాలానికి, గురువుగారు కూర్చొని ఉన్నారు. మళ్ళీ వచ్చాడు, గురూజీ సాధన బాగా జరిగింది గురూజీ. వాట్ డిడ్ యూ రీచ్, వేర్ డిడ్ యూ రీచ్ అన్నాడు. ఈడన్నాడు, గురూజీ లైట్ ఈజ్ విథిన్ అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు, ఐయామ్ ఇన్ లైట్ అన్నాడు. ఇప్పుడు సాధన చేసిన తర్వాత ఏమంటున్నాడు, లైట్ ఈజ్ విథిన్, అంటే ప్రకాశం నాలో ఉందన్నాడు. అవునా గురూజీ అన్నారు, గో చల్ చల్. మళ్ళీ వెళ్ళాడు, సాధన చేశాడు. గురువుగారి దగ్గరికి వచ్చాడు. గురువుగారు అడిగారు, ఏమిటన్నారు, ఐయామ్ ద వెరీ లైట్ అన్నాడు. ఎందుకనంటే నాలో లైట్ ఉంది అనడానికైనా, బయట లైట్ ఉంది అని చెప్పడానికైనా, అసలు నేను లైటింగ్ నేను లైట్ అయితే, నేను వెలుగు అందితే ఆ వెలుగుని గుర్తించవచ్చు. అందుకని అంతఃప్రకాశాన్ని బాహ్య ప్రకాశాన్ని గుర్తించాలంటే ముందు ఆత్మ ప్రకాశం ఉండాలి. ఆత్మే చీకటి అయి ఉంటే, ఆత్మే అజ్ఞానంలో ఉంటే జ్ఞానాన్ని అజ్ఞానాన్ని ఏం గుర్తించగలరు. కాబట్టి
నా స్వరూపమే ప్రకాశం, నా స్వరూపమే ప్రకాశం. ఆ ప్రకాశాన్ని నేను ఉపయోగించుకోవాలి. దేనికి? ఆ భగవంతుణ్ణి నేను గుర్తించాలి అనుకుంటున్నాను కదా, ఆ ప్రకాశాన్ని వెలిగించింది. నా దగ్గర సెల్ ఉంది, ఓకే. ఇప్పుడు లైట్లన్నీ ఆఫ్ అయింది అనుకోండి, వెంటనే ఏం చేస్తాం మనం? సెల్ ఆన్ చేసి దాంట్లో టార్చ్ ఉంటుంది, ఆ అప్లికేషన్ టచ్ చేస్తే లైట్ వెలుగుతుంది, ఇలా చూస్తాము కదా. ఇప్పుడు నా దగ్గర అది లేదనుకోండి, నేను చీకట్లో కూర్చుని ఉండాలి ఇలా, అంతేనా కదా. కాబట్టి నా దగ్గర ప్రకాశం ఉంటే చీకటి వచ్చినప్పుడు నా ప్రకాశాన్ని వేసి చీకటిని హ్యాండిల్ చేయగలను. అలాగే గుర్తుపెట్టుకోండి, లోపల నా దగ్గర ప్రకాశం ఉంది, అలా మీ దగ్గర ఉంది, ప్రతి వ్యక్తి దగ్గర ఉంది. ఇది ఎవడి సొత్తు కాదు, ఒకడు ఇస్తే వచ్చేది కాదు, ఒకడు తీసేస్తే వెళ్ళిపోయేది కాదు. స్వామీజీ, ఈ మధ్య మా గురువుగారు మమ్మల్ని విడిచిపెట్టేశారు. ఆయన విడిచిపెట్టేటప్పుడు మా ప్రకాశాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయారు. హూ ఈజ్ హీ టు టేక్ యువర్ ప్రకాశం? హీ మే టేక్ సమ్ మనీ, యువర్ సేవింగ్స్, ఓకే. ఆయన మీ సేవింగ్స్ ఏదో నుండి తీసుకెళ్ళొచ్చేమో, కానీ మీ ప్రకాశాన్ని మీ గురువు తీసుకెళ్ళలేడు. స్వామీజీ, మా గురువుగారు వచ్చారు నిన్ననే మా జీవితంలోకి, మాకు ప్రకాశం ఇచ్చారు. అదేంటి, మీ గురువుగారు రాకముందు నీకు ప్రకాశం లేదా? ఉంది, కానీ నాకు ప్రకాశం ఉంది అని చెప్పుండొచ్చు ఆయన, అంతేగాని ఇవ్వలేరు. అర్థమైందా? నేను కూడా అరే లైట్ ఈజ్ యువర్ స్వరూపం ఈజ్ ఎఫల్జెంట్ సార్, మీ స్వరూపమే ప్రకాశము అని చెప్తాను, అంతేగాని మీ స్వరూపాన్ని ప్రకాశవంతంగా నేను చేస్తాను? నేనేమో, నేను కాంట్రాక్ట్ లేబరా ఏంటి? నేనెందుకు ఈ కాంట్రాక్ట్ తీసుకోవాలి వీళ్ళని? సో ఈ లోకంలో గుర్తుపెట్టుకోండి, మీకు ఎవడు ఏది ఇవ్వడు, ఎవడు ఏది మీ నుండి తీసుకోలేడు. మీ అన్నప్పుడు నేను ఫిజికల్గా చెప్పట్లేదు, లోపల. కాబట్టి ఒకడు ఇవ్వడు, ఎవడు తీసుకోలేడు. దట్ ఈజ్ యువర్ స్వరూపం. అందుకని మన ఋషులు అన్నారు, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. మీ నుండి ఎవడు ఏది తీసుకోలేడు, మీకు ఎవడు ఏది ఇవ్వడు. మీరై ఉన్నదాన్ని గుర్తించమని చెప్పగలడు. అందుకని ఆ గుర్తించమని చెప్పడానికే గురువు కావాలి, కానీ లేనిపోంది ఏదో మన నెత్తి మీద పెట్టడానికి గురువు అక్కర్లే. ఈ బరువు ఆ బరువు తెచ్చి మన నెత్తి మీద పెట్టడానికి గురువు అక్కర్లేదు. కాబట్టి మనల్ని మనకు పరిచయం చేసుకుని, మనలో ఉన్న ఆ ప్రకాశాన్ని వెలుగొందించి, ఆ ప్రకాశం యొక్క సహాయం తీసుకుని వెళ్ళాలి లోపలికి. గుర్తుపెట్టుకోండి, దేర్ ఈస్ నో అదర్ సోర్స్ ఫర్ యూ. నీ లోపల ఏదైతే నీ ప్రకాశం ఉందో దాన్ని వెలుగొందించు ముందు, ఆ ప్రకాశాన్ని గుర్తించు. ఆ ప్రకాశం నీకు బాట వేస్తుంది, ఆ ప్రకాశం నీకు దారి వేస్తుంది. ఆ ప్రకాశాన్ని మనం మేల్కొల్పడానికే సాధన కావాలి, ఆ ప్రకాశాన్ని వెలుగొందించడానికే సాధన కావాలి. కాబట్టి ఆధ్యాత్మిక సాధన అనేది లోపల నాలో ఏ చైతన్యమైతే, ఏ ప్రకాశమైతే ఉందో దాన్ని వెలుగొందించడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన. మీరందరూ 3 రోజులు విన్నారు, 3 రోజుల్లో ఎంత చెప్పుకోగలమో అంత చెప్పుకున్నాం. కానీ ఇదేదో ఒక 3 రోజుల్లో అయిపోయేది కాదు. మనకు అష్టావక్రుడు నాడు గుర్తుంది కదా, ఒక రాజుగారు, మీకు చెప్తే పేరు చెప్పను, కథ చెప్తే అర్థమైపోతుంది. ఎవరు? జనక మహారాజు. ఆయన ఏమన్నాడంటే, ఒక గుర్రం ఉంది, ఈ రికాబు ఉంది కదా, గుర్రము ఇలా కాలు పెట్టి ఎక్కుతారు, ఇలా దానికి 2 వైపులా ఉంటుంది. ఈ రికాబులో కాలు పెట్టి నేను ఇంకో కాలు ఇలా తీసి అవతల వేసేలోపే నాకు మోక్షం కావాలన్నాడు. నువ్వు ఇస్తావా, నువ్వు చాలా గొప్పవాడివి, అష్టావక్రుడివి, నువ్వు చాలా జ్ఞానివి అన్నారు. చూడండి, జనక మహారాజు అన్నాడు ఆ మాట. అష్టావక్రుడు అన్నాడు, నువ్వు కాలు తీసి వేసేలోపే ఏంటి, తీసేలోపే ఇస్తారన్నాడు. నువ్వు వేసేలోపు కాదు, వేయడం కూడా చాలా లేట్, నువ్వు కాలు తీసేలోపే నేను ఇస్తానన్నాడు. అమ్మో, ఇంత గ్రేట్ గురువు, మీకు ఏదైనా ఇస్తాను అడగండి అన్నాడు. నాకేం వద్దా బాబు, ఎందుకు, నాకేం అక్కర్లేదు, ఒక్కటి కావాలి నాకు. ఏమిటని అడిగారు, నిన్ను నాకు ఇస్తే నీకు అది ఇచ్చేస్తాను,
నిన్ను నాకు ఇవ్వగలిగితే నేను అది ఇస్తాను. నన్ను మీకు ఇవ్వడం ఏమిటండి అన్నాడు. అక్కడ మొదలైంది మొత్తం. అది అష్టావక్ర గీత. అక్కడ మొదలైంది మొత్తం. ఈయన అడిగింది నిన్ను ఇచ్చే సింపుల్గా ఉంది, కానీ ఈయనకి డౌట్ వచ్చింది నన్ను ఇవ్వడం ఏమిటి అన్నాడు. ఇవ్వడం ఏమిటని ప్రశ్న వచ్చింది కదా, ఇచ్చేసుంటే వేరే విషయం కదా. ఇచ్చేసుంటే ప్రశ్న లేదు, ఇంక అష్టావక్ర గీత లేదు. కానీ ఈయన ప్రశ్నించాడు నన్ను ఇవ్వడం ఏమిటని. ఆ ప్రశ్న తోటి మొదలైంది అష్టావక్ర గీత మొత్తం. అలాగే మనం 3 రోజులు విన్నాము. 3 రోజుల్లో ఇప్పుడు పరిపూర్ణానంద స్వామి వచ్చేదో మార్చేస్తారు. పెళ్ళై 30 ఏళ్ళైనా మారలేని వాళ్ళు 3 రోజుల్లో నా మాటలో మారిపోతారు. వాట్ ఏ పిటి కండిషన్. మీకు గుర్తుందో లేదో, మొన్న ఒక మెసేజ్ ఒకటి వచ్చింది. ఏం తెలుసా, గుజరాత్లో ఒక అబ్బాయి పెళ్ళిలో చచ్చిపోయాడట. ఎందుకు చచ్చిపోయాడు, ఆనందంతో చచ్చిపోయాడట. ఇది ఆనందంతో చచ్చిపోవడం ఏమిటంటే, ఆ భార్య చాలా అందంగా ఉందట, పెళ్ళి ప్రమాణంగా జరిగిందట, అందరూ ఫ్రెండ్స్ వచ్చేసారు, అంతా కలకలాడుతుంది, ఇవన్నీ తట్టుకోలేక చచ్చిపోయాడట వాడు. అంటే మనిషి చూడండి ఏ స్థాయికి వెళ్ళిపోయాడు. దుఃఖంతో చచ్చిపోవడమే మనం తప్పు అంటాం. ఒరే ఏమిట్రా చచ్చిపోవడం, ఏంట్రా దుఃఖాన్ని ఎదుర్కోవాలని అంటాం. వీడు సుఖం తట్టుకోలేక చచ్చిపోయాడు. వీడు అంటే పైత్యం పరాకాష్ఠకి వెళ్తూ ఉంది మన సమాజంలో. అంటే మానసిక స్థితి మనిషిది ఎంత కిందకి దిగజారిపోతూ ఉంది చూడండి. ఎవరైనా సుఖంగా ఉంటే ఎంజాయ్ చేస్తారు కదా, వీడికి సుఖం తట్టుకోలేక చచ్చిపోయాడు. వీడికి వేరే ఏం జబ్బు లేదు. సో ఈరోజు మనం ఒక్క 3 రోజుల్లో ఏదో వినేస్తామో ఏదో మారిపోతామని అంటే ఏమో నాకు తెలియదు, ఇందులో ఎవరు ఏమిటో తెలియదు. బట్ వన్ థింగ్ ఈజ్ షూర్, ఖండితంగా ఖచ్చితంగా మనం ఇక్కడ ఒక మంచి ఆధ్యాత్మిక సెషన్ పెట్టుకుంటాం, ఒక 7 డేస్. అది కూడా రమణ మహర్షి ఉపదేశ సారం. మీకు చెప్తాను, విచ్ ఈజ్ అన్ ఎక్సలెంట్ టెక్స్ట్. స్టెప్ బై స్టెప్, ఇందాక మీకు చెప్పాను కదా, ఇక్కడ నుండి ఇక్కడికి చేరడానికి ఒక్కొక్క అడుగు వేస్తూ వెళ్ళాలనేది. ఆ అడుగు వేయిస్తుంది ఉపదేశ సారం, ఖచ్చితంగా వేయిస్తుంది. సో ఈలోపు మీకు వీలైతే మీరు నా ఉపదేశ సారం మీరు డౌన్లోడ్ చేసుకుని చూస్తూ ఉండండి. రోజు యూట్యూబ్లో అన్నిట్లో ఉంది. ఇట్స్ అన్ ఎక్సలెంట్ టెక్స్ట్ వేర్ ఇట్ విల్ టచ్ ద సోల్ వితౌట్ ఎనీ ఇన్హిబిషన్స్. అర్థమైంది, అది ప్రమాణం, డెఫినెట్లీ అది టచ్ చేస్తుంది. కాబట్టి మనం మళ్ళీ ఒక 7 డేస్ సెషన్ ఉపదేశ సారం పెట్టుకుంటాం. అండ్ నాట్ లైక్ దిస్, ఏదో వచ్చి పోతూ ఉండడం కాకుండా టోటల్గా ఒక 7 డేస్ విల్ గో సమ్వేర్. ఎక్కడికి అని నన్నేం అడగొద్దు, నాకే తెలీదు. బట్ విల్ గో ఎ గుడ్ ప్లేస్, వెళ్ళి విల్ జస్ట్ స్టే దేర్ ఒక 7 రోజులు నాతో గడపండి. ఓకేనా, మీకేంటి, మీరు ఓకే అన్నారు, నేను మీతో ఉండగలగాలి కదా. సో ఓకే, ఐ కెన్ బీ విత్ యూ. గుడ్ పీపుల్, కన్నడ పీపుల్ నిజంగా మంచి భక్తి. కర్ణాటక ప్రాంతమే చాలా మంచి ప్లేస్ ఇది. అంటే ఇప్పటికీ ఒక హిందుత్వం కానీ ఒక ధర్మం కానీ సౌత్ ఇండియాలో కలుషితం కాకుండా ఇంకా అలా ఉందని అంటే అది వీ కెన్ సే ఓన్లీ కర్ణాటక. ఇంకా మిగతా 4 రాష్ట్రాల్లో చాలా పొల్యూషన్ వచ్చింది, రకరకాల పొల్యూషన్లు వచ్చి పడిపోయాయి అక్కడ. కానీ ఈ పొల్యూషన్ ఇంకా జరగలేదు, ఇంకా ఇక్కడ ఏదైనా ఒక సంస్కృతి ఉంది, ఒక మంచితనం. నిజంగా చాలా సాత్వికమైనటువంటి స్థలం ఇది, చాలా ఎక్సలెంట్ ప్లేస్. ఒళ్ళియే జన, ఓకే. సో ద ప్లేస్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ పాయస్ ఇది. సో డెఫినెట్లీ ఐ మేక్ మై విజిట్ ఫర్ 7 డేస్, తప్పకుండా ఒక 7 రోజులు వస్తాను. సో మనందరం వెళ్దాం.
హ్యాపీగా మంచి సాధన ఆధ్యాత్మికంగా ఒక 7 రోజులు గడిపి ప్రయత్నం చేద్దాం కదా. ప్రయత్నం చేస్తే ఏమన్నా ఇబ్బంది ఉందంటారా? దానికి ఏం డబ్బు ఖర్చు ఏమి లేదు, దానికి మీరు నాకు 1 రూపాయి ఇవ్వక్కర్లేదు. నో ఫీ రిక్వైర్డ్, ఇట్ ఈస్ ఫ్రీ. ఫీ కాదు, మధ్యలో 6 ఉంది, ఫ్రీ. సో మీ భోజనం మీరు ఏర్పాటు చేసుకుంటారు, నాకు 1 ముద్ద పెడతారు, అదే తింటాం, హాయిగా కూర్చుంటాం, ప్రశాంతంగా మనం సాధన చేస్తాం. ఇజ్ ఇట్ ఓకే? చక్కగా చేద్దాం. దానికేం దేంతో ఖర్చుతో పనేం లేదు. విల్ ఆర్గనైజ్ దాట్ ఏ గుడ్ ప్లేస్ మనం వెళ్తాం. కర్ణాటకలో మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి సాధనకి. అమ్మా, నో నాట్ హియర్, నాట్ ఎనీవేర్ హియర్. విల్ గో సమ్వేర్, విల్ గో సమ్వేర్. ఐ విల్ టేక్ యూ, డోంట్ వరీ. వై, మీరు డిసైడ్ చేస్తే నేను బిసైడ్ ఉంటాను, లేదా నేను డిసైడ్ చేస్తే మీరు బిసైడ్ ఉండండి. యా, ఇప్పుడు మీరు డిసైడ్ చేస్తే నేను అవుట్ సైడ్ అయిపోతాను. సో కాబట్టి లెట్ మీ డిసైడ్, ఓకే? యూ పీపుల్ డోంట్ డిసైడ్. అంటే మీరు అందరూ తిరిగి తిరిగి మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చారు? మళ్ళీ ఏదో ఒకటి ఉంటే మీకు అందులో కూర్చోవాలి, మళ్ళీ ఎందుకు వచ్చారు ఇక్కడికి? సో సంథింగ్ ఎల్స్, ఇంకేదో వెలితి ఉంది, ఆ వెలితి కూడా పోవాలి మనలో. సో కాబట్టి విల్ గో అండ్ విల్ హ్యావ్ ఏ ప్లాన్, బ్యూటిఫుల్ సెషన్. డెఫినెట్లీ నాకు మా గురువుగారు ఏదైతే బోధించారో, నా గురువు వల్ల నేను ఏదైతే పొందగలిగానో, ఆ పొందిన దాంతో ఎంత ఆనందంగా హాయిగా, అసలు వాస్తవం ఏంటో అర్థమై ఎంత ఆనందంలో ఉన్నానో, ఆ వాస్తవంలో మీరు కూడా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న ఇది మన పార్థ్వేతో అనౌన్స్ చేస్తారేమో వారు. నీరజ్, యా సంథింగ్ బట్ డోంట్ టేక్ ఇట్ సీరియస్. ఈ అనౌన్స్మెంట్, నా అనౌన్స్మెంట్ సీరియస్గా తీసుకోండి. ఇది డోంట్ టేక్ ఇట్ కన్సిడర్ ఇట్ సీరియస్. ఇక్కడ ఈ 3 రోజులు టాక్స్ విన్న తర్వాత చాలామందికి ఇక్కడ ఏంటనంటే, వీ నీడ్ టు డూ సంథింగ్, ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక ఆలోచన వచ్చి, ఒక మంచి గోశాల బెంగళూరులో ఒకటి చేద్దాము, 3G మిషన్లో భాగంగా ఒక మంచి గోశాల చేద్దామని. నాకు ఈ ఆశ్రమాలు కట్టడం, అందులో ఉండడం, అందులో పాలిటిక్స్, మళ్ళీ ఆ డబ్బులు లెక్క పెట్టడం, ఎంత వచ్చింది, ఇవన్నీ సాల్ హెడేక్ ఫర్ మీ. నేను తిరుగుతూ ఉంటాను, ఐ డోంట్ స్టే వన్ పర్టికులర్ ప్లేస్. నాదేంటంటే గాలిలాగా ఏ ఊరు వెళ్తే ఆ ఊరు నాది. ఇప్పుడు బెంగళూరు వచ్చాను, ఇప్పుడు బెంగళూరు నాది, రేపు ఇంకో ఊరు వెళ్తాను, ఆ ఊరు నాది. సో ఐ డోంట్ గెట్ స్టాగ్నేటెడ్ సమ్వేర్, యూనో, ఏదో ఒకటి నాది అని క్లెయిమ్ చేసుకుని ఉంటే నాకు ఇష్టం లేదు. సో ఇక్కడ కూడా అడిగితే నో ఆశ్రమం, అది పెద్ద శ్రమం, నో ఆశ్రమం అన్నాను. సో దెన్ వాట్ వీ కెన్ డూ అని అంటే, వీ కెన్ క్రియేట్ ఏ బ్యూటిఫుల్ గోశాల, మంచి గోశాల డెవలప్ చేస్తాము అని చెప్పి అనుకున్నారు. అనుకున్న వెంటనే ఒకళ్ళు, ఇక్కడికి దగ్గరగా ఒక 3 ఏకర్స్ ల్యాండ్ ఉంది, వెరీ వాల్యుబుల్ ల్యాండ్, అది వాళ్ళు ఆ గోశాలకి డొనేట్ చేస్తున్నారు. సో ఫర్ ది ట్రస్ట్, ఫర్ యూ కమ్. ఏం ఊరది? నెలమంగళ. అది ఏరియా, అది సే గుడ్ గోశాల, థింక్ మంచి గోశాల వస్తుంది, హోప్ఫుల్లీ ఇట్ విల్ కమ్ అప్ గుడ్. అండ్ మురళి ఇస్ ది పర్సన్, ఆయన ఆ గోశాలకి స్థలం అది వచ్చింది. బికాస్ నాకు గోవులు అంటే చాలా ఇష్టం, అలాగనే చదువుకునే పిల్లలంటే చాలా ఇష్టం. వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్తో పాటు మంచి బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేయాలని. దట్స్ హౌ వీ క్రియేటెడ్ సంధ్యా గురుకులం అని. ఆంధ్రాలో 320 విలేజెస్ అడాప్ట్ చేసుకుని వీఆర్ డూయింగ్ దట్ విత్ ది హెల్ప్ ఆఫ్ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ అని ఒకటి ఉంది, ఆ గవర్నమెంట్లో ఒక పార్ట్, అది ఆంధ్ర గవర్నమెంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. పివిఆర్కే ప్రసాద్ గారిని హీఈస్ హెడ్డింగ్ దట్. సో దాంతో 320 విలేజెస్ సంధ్యా గురుకులం ఎస్టాబ్లిష్ చేసి అక్కడ టీచర్స్ని క్రియేట్ చేసి ఎవ్రీడే ఈవినింగ్ ట్యూషన్ సెంటర్ పెట్టి ఆ పిల్లలందరికీ మంచి ఇన్పుట్ ఇచ్చి, తల్లి అంటే ఏంటి, తండ్రి అంటే ఏంటి ఇచ్చి, ట్యూషన్ కూడా నేర్పించి, వాళ్ళతోటి శ్లోకాలు అవి నేర్పించి, ఎవ్రీడే సంధ్యాహారతి చేయించి చేస్తున్నాం. అట్లీస్ట్ ఆ సంస్కారం వాళ్ళల్లో 10th క్లాస్ వచ్చే వరకు అలాగ తయారైతే మనం అట్లీస్ట్ వీ కెన్ రీటైన్ దెమ్ యాజ్ అ హిందూస్, వీ కెన్ ప్రొటెక్ట్ దెమ్ యాజ్ హిందూస్. కాబట్టి ఇప్పుడు 320 విలేజెస్లో జరుగుతుంది. ఇఫ్ వీ ఆల్ కెన్ ప్లాన్, కర్ణాటకలో కూడా విల్ స్టార్ట్ దట్ సంధ్యా గురు క్లాస్, వీ కెన్ డూ దట్. ఐ రియలీ అడ్మైర్ దట్.
రాదర్ దాన్ క్రియేటింగ్ నాకేదో ఒక గురుకులం కట్టుకుని నేను అందులో కూర్చోవడం కంటే వీ అడాప్ట్ విలేజెస్ విలేజెస్ ఒక 1000 విలేజెస్ అడాప్ట్ చేసుకుని బట్ ఇట్ ఓంట్ కాస్ట్ మచ్ చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది అది ఐ ఆల్సో ప్రజెంట్ ఇట్ దట్ ఫర్ యూ నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనం ప్లాన్ చేద్దాము అయితే ముందు మిషన్ 3G అని నిన్న మీరు చూశారు కదా 3G అని అంటే 3Gs అన్నమాట మొదటి జీ స్టాండ్స్ ఫర్ గురుకులం సెకండ్ జీ స్టాండ్స్ ఫర్ గోకులం థర్డ్ జీ స్టాండ్స్ ఫర్ గోపురం సో గురుకులం గోకులం గోపురం ఇప్పుడు 4G వచ్చింది సో విల్ క్రియేట్ సమ్ మోర్ 1 more G నో ప్రాబ్లం వాట్ ఈస్ బిగ్ ఇట్ పెద్ద బిగ్ డీల్ కాదు అది అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామనంటే ఈ గోకులానికి ఫస్ట్ వీఆర్ సీడింగ్ హియర్ అండ్ దానికి చాలామంది ముందుకు వచ్చారు అండ్ దే ఆర్ డొనేటింగ్ మనీ బట్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ స్వదేశీ గోవు పక్కా స్వదేశీ గోవు నాట్ జెర్సీ నాట్ దిస్ యు నో HFR జెర్సీ చాలామంది మొన్న నేను ఇక్కడికి వచ్చినప్పుడు స్వామి వీఆర్ ఆర్గనైజింగ్ గో పూజ అన్నారు నేను చూశాను అది చూసి నేను ఐ డోంట్ డూ పూజ ఫర్ దిస్ అన్నారు అదేమిటని అడిగారు ఇఫ్ ఐ డూ పూజ ఫర్ ట్రంప్ పూజ అవుతుంది అది అన్నారు అది విదేశీ గోవు అది స్వదేశీ గోవు కాదు దాన్ని పూజిస్తే ట్రంప్ను పూజించినట్టే అది ఐ సెడ్ ఐ కెనాట్ వర్షిప్ దిస్ దిస్ నాట్ గో అది పశు అది సింపుల్ పశు సి దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ గో అండ్ పశు పశు ఈజ్ ఎ క్యాటిల్ జస్ట్ కమర్షియల్ ఎలిమెంట్ కానీ గో ఈజ్ నాట్ కమర్షియల్ ఎలిమెంట్ అది తల్లి ఇట్స్ అ గ్రేట్ థింగ్ వెన్ ఎవర్ వీ గెట్ టైమ్ వీల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ సెషన్ 1 hour మినిమమ్ ఆర్ 1.5 hour ఎస్పెషలీ ఆన్ కౌ గోవు స్వదేశీ గోవు ఎంత గొప్పదో యూ కెనాట్ ఇమాజిన్ మనకు భగవంతుడు ఈ భూమి మీద 3 ఇచ్చాడట భారతీయులకి ఎస్పెషల్లీ మరి గ్రేట్ మన భారతదేశానికి 3 సంపదలు ఉన్నాయి 1 గంగ, 2 గోవు, 3 గోవిందుడు 3 ఇక్కడే ఉన్నారు ఇంకెక్కడా లేరు గంగ ఇక్కడే ఉంది గంగ ఎంత గొప్పది డు యు నో వాట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ గంగ మనకు అన్ని నదులు ఉంటాయి కదా ప్రపంచంలో ఉండే నదులన్నీ మీరు అన్ని నదుల్లో నుంచి నీళ్లు పట్టి యు గ్యాదర్ వాటర్ ఫ్రమ్ ఎవ్రీ రివర్ ఒక్కొక్క బాటిల్లో వేసి దానికి స్టిక్కర్ పెట్టండి యమునా సరస్వతి తుంగభద్ర కావేరి పెన్న అన్నీ పెట్టేయండి ఇంకో బాటిల్లో గంగా ఫిల్ చేసి స్టిక్కర్ పెట్టి లేబుల్ పెట్టి మూత మూసి ఒక గదిలో పెట్టేయండి 1 month తర్వాత అన్నీ ఓపెన్ చేయండి వాసన కొడుతుంది అంతా పోతుంది దాంట్లో ఉన్న ఆక్సిజన్ చచ్చిపోతుంది మొత్తం ఆ వాటర్ అంతా కూడా డియాక్స్ అయిపోతుంది మొత్తం వాసన కొట్టి గబ్బు కొడుతుంది కానీ గంగ పోసిన వాటర్ ఉంది కదా బాటిల్ అది ఓపెన్ చేయండి ఫ్రెష్గా ఉంటుంది 30 రోజులు కాదు 365 రోజులైనా అలానే ఉంటుంది 365 రోజులు కాదు 10 ఏళ్ళైనా అలా ఉంటుంది అందుకనే గంగా అమరా దానికి చావు లేదు గంగకి మిగతా ఏ నీళ్ళైనా చచ్చిపోతుంది 24 hoursలో స్టాగ్నెట్ అయిపోయి చచ్చిపోతుంది కానీ ఒక్క గంగ మాత్రమే అమరమైంది దానికి చావు లేదు అందుకనే జిస్ దేశ్ మే గంగా బహతి హే ఉస్ దేశ్ భారత్ వాసీమై సో ఏ దేశంలో గంగ ప్రవహిస్తుందో ఆ దేశం భారతదేశం అందులో పుట్టాను దట్ గ్రేట్నెస్ గోవు యూ కెన్ నాట్ ఇమాజిన్ గంగలాగా నేను 1 minute చెప్పలేను ఐ నీడ్ 1.5 hour టు ఎక్స్ప్లెయిన్ టు యూ నేను ఆ అనుభూతి పొందాను ఆ గోవుతోటి అందుకే మీకు చెప్తున్నాను అన్ గోవింద సో అంటే గోవిందుడు అంటే పరమాత్ముడు 10 అవతారాలు ఇక్కడే ఎత్తాడు నన్ను ఒక ఆయన అడిగారు స్వామీజీ 10 అవతారాలు దేవుడు ఇక్కడే ఎందుకు ఎత్తాడు అని అంటే అమెరికాలో తిరుగుతున్నప్పుడు అడిగితే ఎవరో ఒక ఆయన చెప్పారు మా ఇండియన్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ గాయ్స్ భారతీయులు చాలా పవర్ఫుల్ అందుకనే దేవుడు దూతని పంపలే వాడే డైరెక్ట్గా వచ్చాడు దీస్ ఫెలోస్ ఆర్ వెరీ పవర్ఫుల్ దట్స్ వై హీ డిడ్ సెండ్ ఎనీ మెసయా డైరెక్ట్లీ హీ కేమ్ డౌన్ బికాస్ దీస్ ఫెలోస్ మెసయా కెనాట్ హ్యాండిల్ దీస్ ఫెలోస్ వీళ్ళు మెసయ్యని మెసేజ్ చేసి వదిలేస్తారు వీళ్ళు సో మెసయా ఈజ్ నో యూజ్ హియర్ మెసయా గో దేర్ ఐ విల్ గో హియర్ అండ్ డైరెక్ట్గా ఇండియాకి అందుకనే దేవుడు వచ్చాడు సో దిస్ ల్యాండ్ ఈజ్ వెరీ వర్చువల్ ల్యాండ్ అండి వర్చువల్ ల్యాండ్ ఇది చాలా గొప్ప గ్రేట్ భూమి ఇది భగవంతుడే దిగి వచ్చాడు ఇక్కడికని 10 అవతారాలతో కాబట్టి వీఆర్ వెరీ ఫార్చునేట్ ఇలాంటి భారతదేశంలో పుట్టాము ఫైనల్గా ఒక్క వర్డ్ చెప్తాను
మనం ఇండియా 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 అని పిలుస్తాం. చాలా తప్పు పదం అది. మన దేశం ఇండియా కాదు, మనది భారత్. ఏమని అడిగారు ఒక ఆయన, ఇండియా అంటే మీకు తెలుసా ఏంటో? ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్, అది ఇండియా. అంటే బ్రిటిషర్స్ వెళుతున్నప్పుడు వాళ్ళు ఏంటంటే మనకు ఒక పేరు పెట్టారు. ఏం పేరు అని అంటే ఇండిపెండెంట్, దాంట్లో ఐ తీసుకున్నారు ఫస్ట్ లెటర్. నేషన్, దాంట్లో ఫస్ట్ లెటర్ ఎన్ తీసుకున్నారు. డిక్లేర్డ్, దాంట్లో ఫస్ట్ లెటర్ డి తీసుకున్నారు. ఇన్, దాంట్లో ఫస్ట్ లెటర్ ఐ తీసుకున్నారు. ఆగస్ట్, దాంట్లో ఫస్ట్ లెటర్ ఏ తీసుకున్నారు. ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్, అది ఇండియాగా మనకు తగలడింది. ఎంత దరిద్రం అది. వాడెవడో మనకివ్వడం ఏమిటండి, వి జస్ట్ చేజ్డ్ హిమ్ అవుట్. ఇంకోటి చూడండి, ఆగస్టు 15th మనం అందరం ఏమి డేగా సెలబ్రేట్ చేస్తాం? దట్ ఈస్ ప్రాబ్లం. మనం ఇండిపెండెంట్ డేగా, మనం ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేయకూడదు, విక్టోరియస్ డేగా సెలబ్రేట్ చేయాలి. బికాస్ ఆ రోజు వాళ్ళు తరివేశాం మనం, ఆ రోజు వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. దట్ ఇస్ అ విక్టోరియస్ డే, ఇట్ ఈస్ నాట్ ఇండిపెండెన్స్ డే. మనకు ఎవడో ఇండిపెండెన్స్ ఇవ్వడం ఏమిటి? ఇట్ ఈస్ అవర్ ల్యాండ్. ఇప్పుడు మన ఇంటికి ఎవడో వచ్చాడు, నేను మీ ఇంట్లో ఉంటానన్నాడు, ఉంటానని వాడు అక్కడే కూర్చునిపోయాడు, మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మనల్ని పొడుస్తూ ఉన్నాడు. ఆఖరికి ఎవరో వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి కొంత పోరాడిన తర్వాత పెద్దవాళ్ళందరూ నువ్వేమిట్రా, ఇల్లు కాదు నీది, వెళ్ళు అన్నప్పుడు వెంటనే వాడు అన్నాడు, సరే నేను వెళుతున్నాను, ఆ ఇల్లు నీకు అప్పచెప్తున్నాను, జాగ్రత్త అన్నాడు అనుకోండి, ఇడియట్ ఫెలో, ఫూలిష్ ఫెలో, గెట్ లాస్ట్ అంటాం మనం. హూ ఆర్ యూ టు సే కదా? కాబట్టి వాట్ ద గ్రేట్నెస్ దట్ లైస్ ఆన్ దెమ్. వాళ్ళదేం లేదు, మన భూమి మన దేశం మనం తెచ్చుకున్నాం. కాబట్టి మనకు ఇండియా అనే పేరు వద్దు, మనది భారత్. యు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ భారత్? అమెరికా అర్థం ఏంటో అడగండి, తెలీదు. పాకిస్తాన్ అర్థం అడగండి, తెలీదు. ఆస్ట్రేలియా అర్థం అడగండి, తెలీదు. దేనికి అర్థం తెలియదు. కానీ ఇండియా భారత్ అని అడగండి, ఇంకొకటే అర్థం. భా అంటే ప్రకాశము, జ్ఞానము. రా అంటే అందులో రమించడం. తా అంటే తరించడం. ఎవరైతే జ్ఞానంలో రమిస్తారో వాళ్ళే తరిస్తారు. ఎవడు భారతదేశంలో పుట్టాడో వాళ్ళంతా తరించేవాళ్ళు. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడిని భారత భారత అన్నాడా, ఇండియనా ఇండియనా అన్నాడా? యు ఆర్ బిలీవింగ్ గీత బట్ యూ కాల్ ఇండియన్, కాంట్రడిక్టరీ. సో ఇఫ్ యూ ట్రస్ట్ గీత, యూ కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ భారత. ఇఫ్ యూ డోంట్ ట్రస్ట్ గీత, దెన్ కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ ఇండియన్. దట్ ఈస్ మీ గీత, ఏం చేయలేదు. సో అది దుర్గీత. కాబట్టి మనం గోశాలకి ఇక్కడ బెంగళూరులో ఈ 3 రోజులు జరిగిన ఈ ప్రవచనాల్లో చాలా అందరు ఇన్స్పైర్ అయ్యారు. సో ఆయన 3 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అది, సమ్మన్ వాస్ టెలింగ్ దట్ ల్యాండ్ ఈజ్ వెరీ వాల్యుబుల్, విచ్ ఈస్ 2 crores వర్త్ ఏదో చెప్తున్నారు. బట్ హీ జస్ట్ గేవ్ అవే లైక్ దట్, గ్రేట్. సో అలాగే చాలామంది దే ఆర్ రెడీ టు ఆఫర్ దేర్ బెస్ట్ దేర్ మైట్ టు దిస్ గోశాల. వీ బ్రింగ్ ఆల్ స్వదేశీ కౌస్, డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్వదేశీ కౌస్ అండ్ అక్కడ పెడతాము. ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. ఆ గోశాల పెట్టి నేను ఇప్పుడు చెప్పను మీకు, ఒక అద్భుతమైనటువంటి ఒక ప్లేస్ చేస్తాను. మనం అందులోకి వెళ్ళి ఫ్రీగా ఎవరైనా సరే, మెంటలీ డిస్టర్బ్డ్ అయిన వాళ్ళు, లేదా డిప్రెషన్ ఉన్నవాళ్ళు, లేదా సైకలాజికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లేదా కొంత లోపల ఇన్నర్ వీక్నెసెస్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఏం చేయక్కర్లే. ఆ గోశాల్లో గోవులు అలా ఫ్రీగా తిరుగుతుంటే మనమేం కట్టం, నాకు కట్టడం ఇష్టం ఉండదు. కాకినాడలో కూడా అలా వదిలేస్తుంటాం గోవుల్ని. సో ఆ దూడలు వెళ్ళి హాయిగా పాలు తాగుతాయి, అంత అద్భుతంగా ఉంటుంది. సో మనం వెళ్ళి ఆ ఆవులు తిరుగుతుంటాయి, మన మధ్యలో కూర్చొని చక్కగా కొంతసేపు మనం ఏం మెడిటేట్ చేయక్కర్లే, ఏం చేయక్కర్లా. ఆ గోవుల్ని చూస్తూ అక్కడ జస్ట్ గాలి పీల్చుకుంటూ వదులుతూ ఉంటే ఒక్క 11 డేస్లో ఎంత మైండ్లో మార్పు వస్తుందో మీరే చూడవచ్చు. సో విల్ ప్లాన్ దట్. ఆ గోశాల ఈస్ నాట్ మియర్ ఫర్ గో, ఇట్ ఈస్ ఫర్ అవర్ బెనిఫిట్, అవర్ ఎలివేషన్. విల్ డూ దట్. కొంతమంది వచ్చారు, దే ఆర్ విల్లింగ్ టు కాంట్రిబ్యూట్ దట్.